Now I invite Mr. B. Sinu, who got 5 jobs. RRB clerk, IBPS, Indian Bank, RBI office assistant, SSC, CHSL and MTS. Congratulations, sir. Congratulate all who got the job. And I would like to thank for the Sridhar CC management for inviting for this huge occasion. Okay, నేను తెలుగులో చెప్పాలనుకున్నాను. నేను ఎక్సైజ్ మ్యాన్, నేను నీ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా నేను 2000 ఓన్లీ జస్ట్ 10th క్లాస్ అదే నేను ఆర్మీలో జాయిన్ అయ్యి 10th క్లాస్ అయినాక ఇంటర్మీడియట్ టైంలో వెళ్ళిపోయాను. యాక్చువల్ నేను ఇంటర్మీడియట్ చెప్పాలంటే నేను ఆ ఎంపీసీలో జాయిన్ అయ్యి చదవలేక తొందర ఏదో జాబ్ జాయిన్ అవ్వాలని చెప్పి ఆర్మీలో జాయిన్ అయిపోయి అప్పుడు. కానీ 17 ఆర్మీలో చేసినాక మళ్ళీ అది ఆ లైఫ్ పేరు, మళ్ళీ మనకి ఫ్యామిలీ లైఫ్ కూడా కావాలి, పేరెంట్స్ పిల్లలు ఈ లైఫ్ కూడా కావాలని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి నేను వాలంటీర్లీ రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను మళ్ళీ యాక్చువల్లీ బ్యాంకింగ్ అంటే ఎంకామ్ స్టూడెంట్స్, ఇంజనీర్ స్టూడెంట్స్ వీళ్ళే క్లియర్ చేస్తాననే పిక్చర్ నాలో ఉండేది. స్టార్టింగ్లో నేను అదర్ యూనివర్సిటీలో ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు ఏమైందంటే అసలు అట్లా క్యాచ్ అసలు దిస్ ఐ థాట్ దిస్ నాట్ కప్ ఆఫ్ మై టీ. కానీ ఆ తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశారు, ఇట్లా శ్రీధర్ సిసిలో నేను వెళ్ళాను ఆయన అంటే మా సీనియర్, మా ఆర్మీలో మా సీనియర్ అలీబాబు అని చెప్పి ఆయన ఇప్పుడు ఏపీజీబీలో ఉన్నారు సార్. ఆయన చెప్పినాక ఇక్కడ రావడం జరిగింది. జరిగినాక ఇక్కడ సార్స్ టీచింగ్ స్టైల్ చూసినాక మన శశి సార్, మన సుధీర్ సార్ యాక్చువల్లీ క్వాంట్ అది అంటే చాలా ఇబ్బంది పడేది నాకు. క్వాంట్ రావాలంటే ఫార్ములాస్ రావాలి, టేబుల్స్ రావాలి, అది ఇది అని చెప్పి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చినాక అదేం అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఫాలో అయితే చాలని చెప్పి టెస్ట్ రాయటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఎంటీఎస్ జాబ్ వచ్చింది నాకు ఇన్కమ్ ట్యాక్స్లో, అది పూణేలో వచ్చిందని చెప్పి జాయిన్ కాలేదు. ఆ తర్వాత నాకు ఏపీజీబీలో వచ్చింది, అది ఆంధ్రలో వచ్చింది. ఆ తర్వాత వచ్చి రీసెంట్లీ ఐబీపీఎస్ ఇండియన్ బ్యాంక్ వచ్చింది. అండ్ బట్ లాస్ట్లీ నేను ఇక్కడ నుంచి లాస్ట్ ఇక్కడ హైదరాబాద్లోనే మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి రిటైర్ అయ్యాను. సో మా పాప మా వైఫ్ అందరికీ ఇక్కడే మా ఇష్టం అని చెప్పి నెక్స్ట్ ఆర్బీఐలో ప్రెజెంట్ నేను ఆర్బీఐలో జాయిన్ అయ్యా సార్. సో నేను చెప్పేది ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. యాక్చువల్లీ స్టడీస్ అంటే భయపడి పారిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నిజంగా ఇక్కడ ఎంజాయ్ చేశాను మీ స్టడీస్ ని. ఇక్కడ మన శ్రీధర్ సిసి ఫ్యాకల్టీ ఇలా చాలా బాగుంటుంది, జస్ట్ మీరు ఫాలో అవ్వండి, మీలో మీరు ఆత్మవిశ్వాసం ఉంచుకోండి, జస్ట్ వర్క్ ఆన్ కీప్ స్టడీ. వన్స్ మీరు ఆ పిక్ ఆ రీ ఒకదానికి రీచ్ అయ్యారు అన్ని జాబ్స్ ఒకేసారి వచ్చేస్తాయి. రానంత వరకు ప్రిలిమ్స్ క్వాలిఫై చేయలేం ఏం చేయలేం. వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే కంటిన్యూగా నాకు 7 జాబ్స్ వచ్చాయి, ఓన్లీ 5 ఆపించాను ఇక్కడ, ఇంకా వెయిటింగ్ లో ఉన్నాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.